నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్య ఇలా చేస్తారా? ఈ డైలాగు కబ్బర్ సింగ్ నుంచి ఉంది కదా, చాలా అంటే బాగా గుర్తొచ్చింది నాకు. మార్నింగ్ లేవగానే ఒక వీడియో చూసిన వెంటనే ఈ డైలాగ్ మాత్రం ఎక్సలెంట్గా వెంటనే గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఎందుకంటే మన జీవిత గారు అండ్ నరేష్ గారు కూర్చుని పొందికగా ఒక సోఫాలో కూర్చుని ఒక అంటే హాయ్ అండి సిద్ధు గారు, యాక్చువల్గా ఒక స్టేట్మెంట్ అంటే జ్ఞానబోధ చేశారు జనాలకు కావచ్చు అండ్ మీడియాలో. వాళ్ళు చేసింది ఉట్టి మా అసోసియేషన్కే కాకపోవచ్చు, జనాలకు కూడా హితబోధ చేసినట్టున్నారు. బేసిక్గా నాకు అలా అర్థమైంది. ఎందుకంటే ఈ లీక్స్ ఏమైతే ఉన్నాయో బాధాకరం అని చెప్పి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నరేష్ గారు. మరి నరేష్ గారు, యాక్చువల్గా నాదొక క్వశ్చన్ ఉందండి మీ తరఫున. ఎప్పుడైతే శివాజీ రాజా గారు నాగబాబు గారు ఎంపీగా ఎలెక్ట్ అయ్యారు అని చెప్పగానే బయటకు వచ్చి చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఇలాంటి అంటే తప్పు అనేది ఎందుకు చెప్పలేకపోయారు? ఇది నా క్వశ్చన్ అండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు మీకు ఎలక్షన్స్ ఉన్నాయి మాట్లాడకూడదు అనుకున్నారా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత? అంటే నాకు మీ మాటలు ఎలా అనిపించినాయి అంటే ఒక హిట్ అయ్యే సినిమాని ఫ్లాప్ చేసి, ఆ ఫ్లాప్ ఏదో అయిపోయింది కానీ మంచి కథ ఉన్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిని తీసుకుందాం, అలాంటి సూపర్ డూపర్ హిట్ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అలాంటి సారీ రాజమౌళి గారు, బట్ ఇది ఎగ్జాంపుల్గానే తీసుకుంటున్నాను. అలా హిట్ అయ్యే మూవీని ఒకటి తీసుకుని ఎవరైనా దాని గురించి మా కథ మాది లేకపోతే ఆ గ్రాఫిక్స్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అది ఫ్లాప్ అయిన తర్వాత అప్పుడు గ్రాఫిక్స్ అవి ఎక్సలెంట్గా చేశారు, రాజమౌళి గారు ఎప్పుడు కష్టపడతారు అని చెప్తే ఎలా ఉంటుందో. ఎందుకంటే అది ఎంత హిట్ అయింది అనేది అందరికీ తెలుసు. సో అలాంటి హిట్ అవ్వాల్సిన మూవీని కూడా వెన్నుపోటుతో ఒకవేళ ఇది చేస్తే ఎలా ఉంటుందో. మీరు చేసింది కూడా కరెక్ట్గా అలాగే ఉంది. ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ ఒక అసోసియేషన్కి సంబంధించి మాకు ఖాళీ దొరకలేదు, అందరిలో ఎలక్షన్కి బిజీగా ఉన్నారు అంటే ఒక మంచి వ్యక్తి గురించి మీరే చెప్తున్నారు ఈరోజు. నాగబాబు గారు అసోసియేషన్కి ఎంత చేశారు అండ్ ఆయన చేసిన హెల్ప్స్ గురించి చాలా డీటెయిల్గా చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఇదే వర్డ్స్ మీరు మరి ఎలక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేదు అనేది మా అందరి క్వశ్చన్. ఇది మాత్రం మేము జన సైనికులు కావచ్చు లేకపోతే కామన్ మెన్ ఎవరైనా న్యాచురల్గా ట్రూత్ ఆలోచించే ఎవరైనా సరే ఇది దృష్టిలో పెట్టుకుంటారు అండ్ గుర్తు కూడా పెట్టుకుంటాం సార్. నరేష్ గారు, యాక్చువల్గా గతం గతహ అనేది అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీ మేబీ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని వాడుకుంటూ, యాక్చువల్గా అందరికీ అర్థమైంది ఏంటంటే వాళ్ళని వాడుకుంటూ వాళ్ళ మీద నిచ్చెన వేసుకుంటూ పాపం వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు అనేది స్లోలీ అంటే ఎవ్రీబడీస్ రికగ్నైజింగ్ దట్. అండ్ మీరు చెప్పింది ఇంకొకటి ఏంటంటే స్టేట్మెంట్ చాలా గ్రాండ్ స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడితే అది ఓకే అంటున్నారు, మా పరంగా మాత్రం ఎలాంటి ఇష్యూస్ రాకూడదని ఫ్యూచర్లో చాలా మంచిగా చెప్పారండి. అంటే నిబద్ధత అనేది ఒక అసోసియేషన్, అంటే మా అసోసియేషన్ అంటే ప్రపంచానికి దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది ప్రజలకి కాదు కదా, యాక్చువల్గా ఓన్లీ సినిమాలో ఉన్న మా అసోసియేషన్ ఏదైతే ఉందో సినిమాకి సంబంధించి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న ఏదైనా వర్తిస్తుంది. అలాంటి చిన్న అసోసియేషన్కే మీరు నిబద్ధత అనేది కావాలి అంటున్నారు. మరి రాజకీయ పరంగా ఏది పడితే అది మాట్లాడేయచ్చు అని మీరు ఒప్పుకుంటున్నారా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తే జీవిత గారు ఈవిడంట 100-200% నరేష్ గారి విషయంలో అగ్రీ చేస్తున్నారంట. 200% అగ్రీ చేసేటప్పుడు జీవిత గారు నాది ఒక క్వశ్చన్ అండి, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఓకే శివాజీ రాజా గారు అలా కామెంట్ చేశారు అని చెప్తున్నారు, మరి మీరు సపోర్ట్ చేసిన పార్టీ నుంచి పృథ్వీ గారు మాట్లాడారు, అలీ గారు మాట్లాడారు అండ్ వినాయకుడు గారు ఆయన పేరు కృష్ణుడు, యా కృష్ణుడు గారు మాట్లాడారు అండ్
ఇలా చాలా మంది వచ్చి చాలా 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 మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోయారు? వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అని. పైగా మీరు రాజశేఖర్ గారు వచ్చి అక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా అసోసియేషన్ లో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉందా? ఇది నా క్వశ్చన్. ఎందుకంటే చాలా ఎప్పుడొచ్చినా ఒక వర్గం, ఒక ఈవెన్ పృథ్వీ గారు మాట్లాడారు, యాక్చువల్ గా శ్రీహరి గారు ఒక ఏంటంటే ఒక వర్గం డామినేషన్ ఉంది, సో నువ్వు నాయుడు, నీ పేర్లోంచి నాయుడు తీసేసి ఓన్లీ పృథ్వీరాజ్ అని పెట్టుకో అని సలహా ఇచ్చారనేదో చెప్పారు. యాక్చువల్ గా అంత నిజంగానే మీ మాలో ఉందా? దాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే మీరు ప్రక్షాళన ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్న అంటే మంచి వేలో మీరు మంచి చేద్దాము అని మా అసోసియేషన్కి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గెలిచిన వెంటనే, మాలో గెలిచిన వెంటనే ఏరు దాటిన వెంటనే తెప్ప తగిలేయడం అనే దానికి ఎగ్జాంపుల్ చూపించేశారు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది నాగబాబు గారు. అట్లీస్ట్ అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ కృతజ్ఞత భావంతో ఉంటే కనుక ఓకే. నాగబాబు గారికి యాంటీ, అంటే ఆ పార్టీకి, ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఫైన్, బట్ వాళ్ళకి సంబంధించి, వాళ్ళ వర్గానికి సంబంధించి కానీ ఇలా డ్యామేజింగ్ గా మాట్లాడకూడదు కదా. జనసేన యాక్చువల్ గా కుల మత రహితమైన పార్టీ. దానికి ఎజెండానే అండ్ సిద్ధాంతం కూడా మతరహిత రాజకీయ పాలన అనేది. అది అట్లీస్ట్ యూ వుడ్ సే దట్, అట్లీస్ట్ యూ వుడెంట్ మెన్షన్ కాపు కులానికి సంబంధించి కాపులు అని. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ రోజు చిన్ని కృష్ణ గారు కావచ్చు, ఇలాగ ఎవరు మాట్లాడినా కాపు 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 అని డామినేషన్ అన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఇద్దరు ఖండించి ఉండాలి, లేదా మీరన్నా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే మీరు రాజశేఖర్, మీరు నాగబాబు గారి సపోర్ట్ తోనే గెలిచారనే విషయం మీరు ఈ రోజు ఒప్పుకుంటున్నారు. అండ్ 200%, నాట్ ఈవెన్ 100%, యు ఆర్ అగ్రీయింగ్ విత్ నరేష్ గారు 200%. అంటే మరి రాజకీయంలో కులాలు మతాలు తీసుకొచ్చి ఇలా విద్వేషాలు చెలరేగించవచ్చు అని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? 200% మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా అనేది కామన్ మ్యాన్ క్వశ్చన్. నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ మీ, ఎందుకంటే స్త్రీ స్వరం అనేది పెట్టిందే యాక్చువల్ గా డిఫరెంట్ లేడీస్ ఒపీనియన్. అంటే అందరూ వచ్చి స్క్రీన్ ముందు చెప్పక్కర్లేదు అని పెట్టిన, ఇది నాట్ ఓన్లీ మై వాయిస్ అండి. యూజువల్ గా ఏంటంటే ఇందులో ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ ఉన్నాము అండ్ అందరి అభిప్రాయాలు తీసుకుని మేము మాట్లాడతాం యూజువల్ గా. సో డెఫినెట్లీ ఇది అందరి క్వశ్చన్, మీరు దీనికి ఏం చెప్తారు అనేది కూడా నా బిగ్గెస్ట్ క్వశ్చన్ టు జీవిత గారు. అంటే ఏది నోటికి ఏది వస్తే అది ఆ టైంకి మాట్లాడేసి. అంటే నాకు ఇప్పుడు జీవిత గారి విషయంలో ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు తీస్తున్న ఒక కల్కి అనే ఒక మూవీ రిలీజ్ కి దగ్గరలో ఉన్నట్టు, అంటే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతున్నట్టు ఉంది, దాని రిలీజ్ కోసం ఈ పాటలన్నీ పడుతున్నారు అనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ కాలింగ్ ఆఫ్ ఫ్రమ్ దట్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలైనా సరే ఇంట్లో ఉన్నారు అంటే మేము గ్రౌండెడ్ అని కానీ టైమ్ అవుట్ అని కానీ విని ఉంటారు కదా. మీరు కూడా క్రమశిక్షణలో మీ ఇద్దరు పిల్లల్ని కూడా పెంచి ఉంటారు. సో డెఫినెట్ గా ఈ గ్రౌండెడ్ అని కానీ లేకపోతే టైమ్ అవుట్ అనేది కానీ మీకు ఇవ్వాలని నేను నేను నేర్చుకున్నాను. సో నేను కల్కి మూవీ కాల్ ఆఫ్ చేస్తున్నాను. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నిబద్ధతగా, అట్లీస్ట్ నిబద్ధతగా మాట్లాడటానికి ట్రై చేస్తారని. సో హూఎవర్, అంటే నేను ఇది నష్టము చాలా మందికి వస్తుంది అండ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా వస్తుంది, మనం సపోర్ట్ చేయాలి. అది హిట్ ఆఫ్ లాప అనేది ఆ నిర్ణయం వాళ్ళకే వదిలేద్దాం. అట్లీస్ట్ ఐఎమ్ కాలింగ్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే వెనకాల నేను ఆలోచించాను చాలా మందిని, అట్లీస్ట్ అంటే నేను అందరికీ ఇది రుద్దట్లేదు, ఐఎమ్ కాలింగ్ ఆఫ్ యువర్ మూవీ, అట్లీస్ట్ ఆన్ మై బిహాఫ్ అండ్ మై గ్రూప్ వాట్ ఎవర్, లైక్ స్త్రీ స్వరం కాలింగ్ ఆఫ్ ద మూవీ కల్కి. ఇది మీకు వాళ్ళకి నష్టం రప్పించాలని కాదు, అండ్ ఎవరి అభిప్రాయం వాళ్ళది, అట్లీస్ట్ నేనైతే మీ మూవీకి వెళ్ళటం లేదండి ఇప్పుడే, అంటే అహెడ్ ఆఫ్ టైం నేను చెప్తున్నాను. అది ఫ్లాప్ అవ్వాలని కోరుకోవట్లేదు, బట్ స్టిల్ ఎందుకంటే మీ గురించి కాదు, మీ గురించి నేను ఫ్లాప్, మీ ఇద్దరికి మంచి పేరు రాకూడదని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఏంటంటే జీవిత గారు రాజశేఖర్ గారికి మంచి పేరు రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా మీరు చేసిన నిబద్ధతకి ఏదైతే ఉందో దట్స్ ద టైమ్ అవుట్, బట్ బిహైండ్ దట్ ఒక దర్శకుడి
ఒక కృషి కావచ్చు, లేకపోతే నిర్మాత యొక్క పెట్టుబడి కావచ్చు, దానికి డిపెండ్ అయ్యి ఎన్ని కుటుంబాలు ఉన్నాయని బాధ అర్థం చేసుకుని నేను వేరే వాళ్ళని ఇన్సిస్ట్ చేయట్లేదు అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఐఎమ్ కాలింగ్ ఆఫ్ ద మూవీ. నేను మాత్రం ఆ మూవీకి వెళ్ళట్లేదు. నేను చాలా మంది లాగా అంత అంత దిగజారి మాత్రం ఆలోచించను సినిమా మూవీ ఫీల్డ్ కానీ లేకపోతే ఇండివిజువల్ గా కానీ. ఇండివిజువల్ గా మీ మీద నాకు చాలా కోపం, అంటే పర్సనల్లీ మీ మీద కాదు, పర్సనల్ వాట్ ఎవర్ ద లైఫ్ యు ఆర్ లీడింగ్ ఈస్ లైక్ ఐ డోంట్ నో అండ్ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు నో అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. మీరు సినిమా యాక్టర్ గా కూడా నేను కామెంట్ చేయను, బట్ ఎప్పుడైతే మీరు మా అసోసియేషన్ గురించి అంత నిబద్ధతలు, నీతులు, సంస్కారాలు నేర్పిస్తున్నారో, ఆబ్వియస్ గా మీరు చేసే పని బట్టి ఫాలో అవుతారు. అంటే పెద్దలు ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళని బట్టే యథారాజా తథా ప్రజ అని ఊరికనే అనరు కదా యాక్చువల్ గా. అండ్ ఈ మధ్యన చాలా స్లోగన్స్ కూడా వినపడుతున్నాయి, పేరెంట్స్ ఏం చెప్తారో అది పిల్లలు వినరు, పేరెంట్స్ ఏం చేస్తారో అది పిల్లలు వింటారని. సో మీరు యాక్చువల్ గా మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ సెక్రటరీ అయితే కనుక మీరే పేరెంట్స్ అవుతున్నట్టు ఆ అసోసియేషన్ కి. సో మీరు ఏం చేశారో మెంబర్స్ కూడా అలాగే ఫాలో అవుతారు కదా. సో ఫస్ట్ మీరు రిఫ్రెయిన్ చేసుకోండి, మీరేం మాట్లాడుతున్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఆల్రెడీ ఏం చేశారు. అట్లీస్ట్ షీ డింట్ ఈవెన్ మెన్షన్ సారీ టు నాగబాబు గారి విషయంలో, బట్ షీ సీకింగ్ ద సపోర్ట్. అట్లీస్ట్ నాగబాబు గారు అండ్ చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ, ఐఎమ్ రిక్వెస్టింగ్ కల్కి మూవీకి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తున్నాం అని మాత్రం మీ సపోర్ట్ తెలపొద్దు అని నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు ఇప్పుడు ఎప్పటికప్పుడు వీళ్ళు ఏమంటారు ఏరు దాటి తెప్ప తెగలేయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. సో అట్లీస్ట్ యు హ్యావ్ టు గ్రౌండ్ దెమ్ ఆర్ యు హ్యావ్ టు గివ్ ఎ టైమ్ అవుట్ ఫర్ దెమ్. సో అట్లీస్ట్ ప్లీజ్ డోంట్ సపోర్ట్ దెమ్ ఇన్ లైక్ ఆడియో ఫంక్షన్ కానీ లేకపోతే రిలీజింగ్ ఫంక్షన్ కానీ, అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేయొద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. నాదే కాదండి, చాలా మంది జన సైనికుల హంబుల్ రిక్వెస్ట్ ఇది. సో దయచేసి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యాన్స్ అండ్ మెగా అంటే మూవీ చాలా బాగుంది అంటే వెళ్ళి చూడండి, బట్ డోంట్ ప్రైజ్ రాజశేఖర్ గారు అండ్ జీవితా గారు బికాస్ ఆఫ్ మూవీ. అది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు వీళ్ళు ఎంత యాక్షన్ చేసినా వేస్ట్ కదా, వీళ్ళకి బాగా యాక్షన్ రియల్ లైఫ్ లోనే తెలుసు. అండ్ వచ్చేసి చాలా 200% అంటే నాకు ఒకసారి ఎలా అనిపించింది అంటే ఎలక్షన్ ముందు బుద్ధి ఏమైంది అంటే ఎవరో చెప్తే, ఎవరో పే చేస్తే వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తారు అనేది క్లియర్ కట్, ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ నరేష్ గారు ప్లీజ్, మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, సో రాజకీయాలకు కూడా ఏదైనా మాట్లాడేయచ్చు అంటే విమర్శనాత్మకంగా నిజంగా నాగబాబు గారు ఇది చేయలేదు అని మాట్లాడచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇది చేయలేదు ఈ రకంగా. అంటే చాలా మందికి అనుమానం ఏంటంటే చిరంజీవి గారు చేసింది ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అని ఒక కామన్ డైలాగ్ వేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మందికి 18% అప్పుడు ఓటింగ్ జరిగింది అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారికి, డెఫినెట్ గా ఇట్ ఈస్ అ గుడ్ నెంబర్. అండ్ జగన్ గారితో కంపేర్ చేసుకుంటే కనుక లాస్ట్ టైము ఆయనకి మేబీ ఓటింగ్ పడింది కానీ సీట్స్ ఎన్ని వచ్చినాయో కూడా ఒకసారి ఆయన కన్సిడర్ చేయకుండా లాస్ట్ టైం ఇంత మెజారిటీతో ఓడిపోయాను, ఇంత మెజారిటీతో ఓడిపోయాను అంటున్నారు. మరి అలాంటి అనుభవం అంటే 10 ఏళ్ళు కదా ఇండస్ట్రీ, జగన్ గారు 10 ఏళ్ళు ఇండస్ట్రీ అంటే వాళ్ళ ఫాలోవర్స్ లాంగ్వేజ్ లోనే చెప్పాలంటే 10 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న జగన్ గారికే కొన్ని సీట్లు వస్తే, లిమిటెడ్ సీట్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే, మరి చిరంజీవి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు 18% ఓటింగ్ పడింది అంటే యూ హ్యావ్ టు అగ్రీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ చిరంజీవి గారు దేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఇంగ్లీష్ మిక్స్ ఉంది అండ్ తెలుగు ఇంగ్లీష్తో కలిపి అని చాలా మంది విమర్శిస్తున్నారంట. వాళ్ళకి నా ఆన్సర్ ఇంకొకటి ఏంటంటే డే టు డే లైఫ్ నాది ఏంటంటే ఐ వాలంటీర్ ఫర్ కపుల్ ఆఫ్ అసోసియేషన్స్ విచ్ దేర్ ఓంట్ బి ఎనీ తెలుగు వర్డ్స్ ఇన్ దేర్, అంటే తెలుగు మాట్లాడే అవకాశం ఉండదు ఎందుకంటే నేను అమెరికన్స్తో వర్క్ చేస్తాను కాబట్టి. అసోసియేషన్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది ఆబ్వియస్గా, కానీ ఎక్కువ ఇంగ్లీష్ రాకుండానే నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే అన్నోయింగ్లీ వచ్చిన
అంటే ఇప్పుడు మన తెలుగు మాట్లాడతాం, తెలుగులో కాఫీ కాఫీ తీసుకురా, టీ తీసుకురా అనే వాళ్ళు కూడా తెలుగుని బతికించేయండి అని స్టేట్మెంట్స్ ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ మనబడిలో కూడా వాలంటీర్గా చేసేదాన్ని లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ బ్రేక్ తీసుకున్నాను, మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ జాయిన్ అగైన్. సో తెలుగు నేర్పించడానికి ఈ విమర్శలు చేసే ముందు మీరు ఆత్మ విమర్శలు చేసుకోండి, మీ గురించి మీరు ఆలోచించండి, ఏదైనా విమర్శ పక్కన వాళ్ళ గురించి చేసే ముందు. అండ్ యూ హ్యావ్ టు నో మీ ఫస్ట్ బిఫోర్ యూ ఈవెన్ కామెంట్ ఆన్ మీ, యు నో. ఎందుకంటే నేను ఎవరినైనా పర్సనల్ గా టార్గెట్ చేసో లేకపోతే పర్సనల్ గా కామెంట్ చేసే చాలా 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 తక్కువ ఉంటుంది. అండ్ శివాజీ రాజా గారి విషయంలో నేను పర్సనల్ గా అటాక్ చేశాను, ఎందుకంటే ఆయన పర్సనల్ గా చెప్పారు తల్లిదండ్రులను చూసుకోలేదు అని. నాకు నాగబాబు గారిని ఫిజికల్ స్టేటస్ మీద కావచ్చు, లేకపోతే ఆయన మీద కొన్ని అభండాలు అంటే పిల్లికి పిచ్చం వేయరు అనే విషయంలో కానీ చాలా కోపం వచ్చింది డెఫినెట్ గా. అందుకనే ఆయన్ని చెప్పాను, పేరెంట్స్ని చూసుకొని మీరు నాగబాబు గారి గురించి ఎలా కామెంట్ చేశారు అని. ఇట్స్ విచ్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఆయన సారీ చెప్పిన రోజు నేను కూడా శివాజీ రాజా గారికి సారీ చెప్తాను. ఇలాంటి పర్సనల్ అటాక్స్ చాలా తక్కువ ఇస్తాను, బట్ విమర్శనాత్మకంగా మాత్రం డెఫినెట్ గా. ఇప్పుడు జగన్ గారు అయినా జగన్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడను, చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడను. వేరాస్ హూఎవర్ ఇన్ పాలిటిక్స్, అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి అంటే మళ్ళీ లోకేష్ బాబు గారు లేకపోతే బాలకృష్ణ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ కదా ఎందుకు మాట్లాడుతున్నారు, పురంద్రేశ్వరి గారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన వాళ్ళు రాజకీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి విమర్శిస్తున్నారు. సో యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ జనసేన సిద్ధాంతాలకు పట్టు మేము దానికి కట్టుబడి మేము ఫాలో అవుతున్నాం కాబట్టి డెఫినెట్ గా మేము పర్సనల్ గా అయితే ఎవరిని అటాక్ ఇచ్చే సమస్య లేదు. అండ్ స్లోలీ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ మెచ్యూర్డ్ అండ్ మీలో కూడా మార్పు చూస్తున్నాం. అండ్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ అండ్ కామెంట్స్ ఇచ్చే దాంట్లో కూడా సెన్స్ లేకుండా, ఎక్కడ అంటే నా గురించి తెలియకుండా హేట్రేట్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు కూడా నేను చెప్తున్నాను. డెఫినెట్ గా యూ హ్యావ్ టు నో అబౌట్ మీ బిఫోర్ యూ కమెంట్. అండ్ మీ గురించి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మీరు సొసైటీకి ఏం చేస్తున్నారు అని కూడా మీరు ఒకసారి, అంటే నేను మాట్లాడే దాంట్లో నేను వాట్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ కెన్ డూ అనేదే మాట్లాడతాను ఎక్కువ. సో డెఫినెట్గా మీరు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడి వేరే వాళ్ళని కామెంట్ చేస్తున్నారో కూడా ఒక్కసారి ఆలోచించండి. సో హాయ్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ బాబు గైరా గారు హాయ్ అండి. జయముచ్చల గారు హాయ్. సతీష్ సింగం శెట్టి గారు థ్యాంక్ యూ. అండ్ జయముచ్చల థ్యాంక్ యూ అండి. నాగేశ్వరరావు గారు అంతా కల్కి రైట్ అండి, యాక్చువల్గా అంటే కల్కి మహిమ అనాలేమో మనం. సో మళ్ళీ ఆడియో రిలీజ్ కానీ లేకపోతే రిలీజింగ్ ఫంక్షన్ కానీ వీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ అవసరం అవుతుంది. అందుకని ఆ 200% వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చాలా అంటే భజన బృందంలో ఈవిడ ఏమంటారు తబలా వాయిస్తున్నారో వయలిన్ వాయిస్తున్నారో కానీ చాలా వినసొంపుగా వాయించారు. సో జీవిత గారు ఈ విషయంలో మాత్రం మేము కూడా మీ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఏదో వచ్చినా కానీ ఆ తర్వాత మాట్లాడతామండి మేము, అప్పటి వరకు మేము కామ్గా ఉంటాం. అండ్ మరి మీ ఇష్టం, అంటే జనాల గురించి అయితే నేను మాట్లాడను, ఎవరిని ఇన్సిస్ట్ చేయట్లేదు, బట్ ఐఎమ్ కాలింగ్ ఆఫ్ డెఫినెట్లీ. నేను కాల్ ఆఫ్ చేశాను కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిపోయి ఒక 3 మంత్స్ అయిన తర్వాత క్యాసెట్ లేకపోతే డివిడీనో రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఈ సినిమా గురించి కామెంట్ చేస్తాను. సో దట్ ఈస్ ఇట్. అండ్ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నిబద్ధతగా ఉండండి, నిజాయితీగా ఉండండి. వీ ఆల్ సపోర్ట్ యూ. ఈ మీరు గోడ మీద పిల్లల్లాగా ఉంటే మాత్రం క్షమించే రోజులు పోయినాయి. అండ్ జనసేన చాప కింద నీరులాగా చొచ్చుకుపోతుంది 2 రాష్ట్రాల్లో. అండ్ జన సైనికులకి అందరికీ రోజు రోజుకి గౌరవం పెంచుతున్న జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అండ్ జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.